वैएस जगनमोहन रेड्डी वैएस राजारेड्डी आंध्र क्रिकेट असोसिएशन क्रिकेट स्टेडियम की चेरुकुन्नारु मरि कासेपट्लो अक्कड फ्लड लाइट्लनु प्रारंभिंचनुन्नारु डे नाइट मैच्लकु अनुगुणंगा उंडेंदुकु अभिवृद्धि पनुल्लो भागंगा राजारेड्डी क्रिकेट स्टेडियंलो फ्लड लाइट्स्नु एर्पाटु चेयनुन्नारु दीनिकि संबंधिंचिन प्रारंभोत्सव कार्यक्रमंलो ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాల్గొంటారు మరి కాసేపట్లో ఆయన ప్రారంభిస్తారు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి వద్ద కడప జిల్లాకు సంబంధించినటువంటి ముఖ్య నేతలు పాల్గొన్నారు మరింత సమాచారం ఒక స్పాండెంట్ లక్ష్మీనాథ్ అందిస్తారు వైఎస్ రాజారెడ్డి విచేశారు ఇక్కడ జ్ఞాపకార్థంగా ఏర్పాటు చేసిన శిలాఖంతో పాటు ఆయన విగ్రహాన్ని వైఎస్ రాజారెడ్డి క్రికెట్ స్టేడియంకి సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేరుకున్నారు అక్కడ ఫ్లడ్ లైట్లను ప్రారంభించనున్నారు సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి అలాగే విగ్రహావిష్కరణ కార్యక్రమంలో కూడా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాల్గొన్నారు వైఎస్ రాజారెడ్డి విగ్రహాన్ని ముఖ్యమంత్రి ఆవిష్కరిస్తున్నారు మనం లైవ్లో చూడొచ్చు వైఎస్ రాజారెడ్డి విగ్రహాన్ని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రారంభిస్తున్నారు మరి కాసేపట్లోనే కడప వైఎస్ రాజారెడ్డి ఏసీఏ క్రికెట్ స్టేడియంలో అభివృద్ధి పనులకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి శంకుస్థాపన చేయనున్నారు ముఖ్యమంత్రికి స్వాగతం పలుకుతూ ఇప్పటికే మైదానంలోకి పచ్చికతో అందంగా రూపొందించారు కూడా తన తండ్రి రాజారెడ్డి జ్ఞాపకార్థం 50 లక్షల రూపాయలతో నాటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి 2007లో స్టేడియం నిర్మాణానికి శంకుస్థాపన చేశారు ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో 10 కోట్లతో స్టేడియం 2010లో నిర్మాణం పూర్తయింది ఇప్పటికే అక్కడ క్రికెట్ క్రీడాకారులకు శిక్షణతో పాటు రంజీ క్రికెట్ మ్యాచ్లు నిర్వహిస్తున్నారు భవిష్యత్తులో డే నైట్ మ్యాచ్ల నిర్వహణ కోసం ఫ్లడ్ లైటింగ్ ఏర్పాటుకు బీసీసీఐ నిర్ణయించింది దీంతో 4 కోట్ల వ్యయంతో ఫ్లడ్ లైట్స్ ఏర్పాటుకు సీఎం వైఎస్ జగన్ శంకుస్థాపన మరికాసుపట్లో చేరున్నారు ముందుగా వైఎస్ రాజారెడ్డి విగ్రహాన్ని సీఎం వైఎస్ జగన్ ఆవిష్కరించారు ఇప్పుడు సీఎం వైఎస్ మాజీ సీఎం వైఎస్ఆర్ విగ్రహాన్ని వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆవిష్కరించారు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి రాజారెడ్డి విగ్రహాన్ని అలాగే దివంగత నేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహాన్ని ఆవిష్కరించారు సీఎం వైఎస్ జగన్ వెంట కడప జిల్లాకు సంబంధించిన ముఖ్య నేతలందరూ ఉన్నారు మరి కాసేపట్లోనే వైఎస్ రాజారెడ్డి స్టేడియంలో ఏర్పాటు చేయనున్న ఫ్లడ్ లైట్స్కు ప్రారంభించనున్నారు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించిన అనంతరం ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి వైఎస్ రాజారెడ్డి క్రికెట్ స్టేడియానికి చేరుకున్నారు అక్కడ కూడా పలు అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టబోతున్నారు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఫోటో సెషన్లో పాల్గొన్నారు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి వైఎస్ జగన్ రెడ్డితో పాటు కడప జిల్లా కలెక్టర్ హరికిరణ్ మేయర్ సురేష్ బాబు పలువురు ఎమ్మెల్యేలు అలాగే కడప జిల్లాకు సంబంధించిన ముఖ్య నేతలు అందరూ సీఎం వెంట నడుస్తున్నారు మరింత సమాచారం కరెస్పాండెంట్ లక్ష్మీనాథ్ అందిస్తారు లక్ష్మీనాథ్ సిద్ధేశ్వర్ స్వతహాగా క్రికెట్ అభిమాని క్రికెట్ క్రీడాకారునటువంటి రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రస్తుతం రాజారెడ్డి ఏసీఏ స్టేడియంలో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు ప్రస్తుతం రాజారెడ్డి విగ్రహంతో పాటు దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహాన్ని ముఖ్యమంత్రి ఆవిష్కరించారు అలాగే క్రికెట్కు సంబంధించి వైఎస్ఆర్ రాజారెడ్డి క్రికెట్ స్టేడియంలో త్వరలో ఏర్పాటు చేస్తున్న ఫ్లడ్ లైట్ల నిర్మాణానికి సంబంధించి ముఖ్యమంత్రి 4 కోట్ల వ్యయంతో నిర్మించే ఫ్లడ్ లైట్ల సంబంధించిన పనులకు శంకుస్థాపన శిలాఫలకాన్ని ఆవిష్కరించారు ప్రధానంగా 2007 సంవత్సరంలో అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి తన తండ్రి గ్రామకర్తం వైఎస్ రాజారెడ్డి పేరుతో క్రికెట్ స్టేడియం నిర్మాణానికి శ్రీకారం చుట్టారు ఇందులో భాగంగా 50 లక్షల సొంత నిధులను కేటాయించడంతో పాటు శంకుస్థాపన చేసిన నేపథ్యంలో అప్పటి బీసీసీఐ ఆధ్వర్యంలో 10 కోట్ల రూపాయలతో అత్యద్భుతంగా క్రికెట్ స్టేడియాన్ని నిర్మించడం జరిగింది రాయలసీమ ప్రాంతంలోనే కేంద్ర బిందువు అయినట్టు కడప నగరంలో భారీ స్టేడియంను ఏర్పాటు చేయడం ద్వారా క్రీడలను ప్రోత్సహించాలని అప్పట్లో రాజశేఖర రెడ్డి ఆశించారు అందుకనుగుణంగా క్రికెట్ స్టేడియాన్ని భారీ ఎత్తున నిర్మించారు దీంతో పాటు ఇప్పటి వరకు
స్థానికంగా ఉన్నటువంటి సౌత్ జోన్ మ్యాచ్లతో పాటు రంజీ స్థాయి మ్యాచ్లు ఇక్కడ నిర్వహించడం జరుగుతుంది. అయితే ఫ్లడ్ లైట్ల అవకాశం లేని నేపథ్యంలో ఫ్లడ్ లైట్లను ఏర్పాటు చేయడం ద్వారా భవిష్యత్తులో సీసీఎల్ మ్యాచ్లతో పాటు ఐపీఎల్ మ్యాచ్ల స్థాయికి నిర్వహించే విధంగా అభివృద్ధి చేయాలన్న లక్ష్యంతో ప్రభుత్వానికి స్థానిక క్రికెట్ సంఘం ప్రతినిధులు కలిసిన నేపథ్యంలో స్టేడియానికి సంబంధించిన అభివృద్ధిపై ముఖ్యమంత్రి స్పందించారు. ఈ మేరకు ఇవాళ తన పర్యటనలో భాగంగా స్టేడియంకు విచ్చేసిన ముఖ్యమంత్రి ఈ శిలాఫలకాలను ఆవిష్కరించడంతో పాటు భవిష్యత్తులో స్టేడియానికి సంబంధించిన అభివృద్ధి అంశాలపై ఇక్కడి సభ్యులతో మాట్లాడడం జరుగుతుంది. ప్రస్తుతం శిలాఫలకం ఆవిష్కరించిన ముఖ్యమంత్రి ఇప్పటి వరకు కడప క్రికెట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో చేపట్టిన కార్యక్రమాలు, శిక్షణ తరగతులు, క్రీడాకారుల సంబంధించిన ఫోటో గ్యాలరీని సందర్శించబోతున్నారు. ప్రధానంగా క్రికెట్ గ్రౌండ్ కు సంబంధించిన అభివృద్ధి పనులు ఏ నిర్వహించబోవాలి, భవిష్యత్తులో జాతీయ అంతర్జాతీయ స్థాయిలో క్రికెట్ నిర్వహణకు ఎలాంటి ఏర్పాట్లు చేయాలన్న అంశంపైనే ముఖ్యమంత్రి ఈ స్థానికంగా ఉన్నటువంటి జిల్లా క్రికెట్ సంఘం సభ్యులతో పాటు ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ సంబంధించిన సభ్యులతో కూడా ముఖ్యమంత్రి మాట్లాడబోతారు. వాటితో పాటు ఫోటో సెషన్ లో కూడా ముఖ్యమంత్రి పాల్గొంటారు. ప్రస్తుతం అక్కడ క్రికెట్ స్టేడియం సంబంధించి ముఖ్యమంత్రి గ్రౌండ్ కు సంబంధించిన అంశాలపై ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షులతో వివరాలు అడిగి తెలుసుకుంటున్న విజువల్స్ మనం చూడొచ్చు. దీనికి సంబంధించి క్రికెట్ స్టేడియానికి సంబంధించిన అభివృద్ధి పనులపైన ఎలాంటి చర్యలు తీసుకోవాలనే అంశాలపైన ముఖ్యమంత్రి ఏసీ అధ్యక్షులతో మాట్లాడడం జరుగుతుంది. ప్రస్తుతం విజువల్స్ లో ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ కడప క్రికెట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో గత పదేళ్లుగా నిర్వహించిన కార్యక్రమాలతో పాటు గత పదేళ్లుగా నిర్వహించిన శిక్షణ తరగతులు, అండర్ 19 టు అండర్ 24 సంబంధించిన జట్ల ఎంపిక, ఆయా క్రీడాకారులు ఏ స్థాయిలో ఎంపిక అయ్యారు అనే అంశాలను ఫోటో గ్యాలరీ ద్వారా తెలియజేస్తున్నారు. ఇప్పటి వరకు కడప జిల్లాకు సంబంధించి 4 యువ క్రీడాకారులు ఐపీఎల్ మ్యాచ్లకు ఎంపిక కావడం, తాజాగా చెన్నై సూపర్ కింగ్స్ కూడా హరికిరణ్ రెడ్డి అనే యువక క్రికెటర్ ఎంపిక కావడం, ఇలాంటి అంశాలను ముఖ్యమంత్రికి దృష్టికి తీసుకెళ్తున్నారు. మరిన్ని సౌకర్యాలు మరింత అభివృద్ధి చేయడం ద్వారా కడప అసోసియేషన్ కడప క్రికెట్ అసోసియేషన్ ద్వారా స్థానిక స్టేడియంలో శిక్షణతో పాటు ట్రైనింగ్ శిక్షణ తరగతులు మరింత మెరుగుపరచడం ద్వారా ఈ ప్రాంతంలోని యువ క్రీడాకారులకు మరింత ప్రోత్సాహాన్ని అందించడంలో భాగంగా అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టాలని స్థానికంగా ఉన్నటువంటి క్రికెట్ సంఘం ప్రతినిధులతో పాటు రాష్ట్ర క్రికెట్ సంఘం ప్రతినిధులు ముఖ్యమంత్రికి వివరిస్తున్న పరిస్థితి. లక్ష్మీనాథ్, ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి క్రికెట్ స్టేడియంలో జరిగినటువంటి మ్యాచెస్కి సంబంధించి, అలాగే కడప జిల్లాకు సంబంధించి ఎవరెవరైతే ప్రముఖ మ్యాచ్లు ఆడారో వాటన్నిటికి కూడా తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు. అలాగే ఈ శంకుస్థాపన తర్వాత, ఫ్లడ్ లైట్ శంకుస్థాపన తర్వాత ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తదుపరి షెడ్యూల్ ఎలా ఉండబోతోంది? ఈశ్వర్, ప్రస్తుతం గ్యాలరీని వీక్షించే ఫోటో గ్యాలరీని వీక్షిస్తున్నారు. దాని తర్వాత ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ సంబంధించిన రాష్ట్ర ప్రతినిధుల బృందంతో ముఖ్యమంత్రి ఫోటో సెషన్ ఉంటుంది. అలాగే కడప క్రికెట్ అసోసియేషన్ సంబంధించిన సభ్యులు ప్రముఖ క్రీడాకారులతో ఫోటో సెషన్ లో ముఖ్యమంత్రి పాల్గొంటారు. తర్వాత ఈ క్రికెట్ అసోసియేషన్ సంబంధించిన కుటుంబ సభ్యులు ప్రముఖ క్రీడాకారులతో కూడా ముఖ్యమంత్రి మాట్లాడబోతారు. ఇంకొక విషయం, తాజాగా తెలుస్తున్న విషయం, కాసరగూడలో ముఖ్యమంత్రి స్థానిక క్రీడాకారులతో కలిపి క్రికెట్ ఆడే అవకాశం, సదాగా క్రికెట్ అభిమాని కావడంతో పాటు క్రికెట్ యువకుడైన ముఖ్యమంత్రి కావడంతో ఇక్కడున్న ప్రస్తుతం ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో అండర్ 24 శిక్షణ తరగతులు జరుగుతున్నాయి. దానికి సంబంధించిన క్రికెట్ క్రీడాకారులు కూడా గ్రౌండ్ లోనే ఉన్న పరిస్థితి. ఈ నేపథ్యంలో ఉత్సాహంతో క్రికెట్ ముఖ్యమంత్రితో ఆడించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఇక్కడంతా క్రికెట్ సంఘం ప్రతినిధులు ఆ మేరకు ఏర్పాట్లు కూడా పూర్తి చేశారు. ఈశ్వర్,
విన్నట్లు ఇది ఎగ్జైటింగ్గా అనుకోవచ్చు, ఎందుకంటే ముఖ్యమంత్రి క్రికెట్ అసోసియేషన్ మెంబర్స్తో మాట్లాడడం, ప్లేయర్స్తో మాట్లాడడం వాళ్ళు నూతన ఉత్సాహాన్ని నింపుతుంది, క్రీడా స్ఫూర్తిని కూడా పెంపొందించినట్లు అవుతుంది, క్రీడల పట్ల యువతకు కూడా ఆసక్తి అనేటువంటిది ఏర్పడుతుంది. స్వయాన ముఖ్యమంత్రి కూడా ఇలాంటి కార్యక్రమాలు చేయడం ద్వారా అనేటువంటి విషయం కూడా ఇట్ వాజ్ ఇంట్రెస్టింగ్. అండ్ కడప జిల్లాకు సంబంధించి అనేక క్రీడల్లో అనేక మంది రాణించాలనేటువంటి ఉద్దేశం కూడా అనేక సందర్భాల్లో నాయకులు చెప్తున్నారు. దీనికి అనుగుణంగా ముఖ్యమంత్రి కూడా ఇవాళ వారితో ప్రత్యేకంగా సమావేశమై చర్చించి క్రీడల అభివృద్ధికే ఆయన ఎగ్జాంపులరీగా నిలవడం అనేటువంటిది ఇట్ వాస్ ఎగ్జైటింగ్ అండ్ గుడ్ టు నో. లక్ష్మీనాథ్ చెప్పండి. ఈశ్వర్, ఇప్పటి వరకు కడప ఒక మారుమూల ప్రాంతం అయినా కూడా కడప రాయలసీమ ప్రాంతానికి కేంద్రంగా ఉన్న నేపథ్యంలో ఈ ప్రాంతంలో స్టేడియం ఏర్పాటు చేయడం కంటే ముందు మున్సిపల్ స్టేడియంలో ఇదే తరహా నిర్వహించింది. ఇప్పటి వరకు కడప జిల్లా నుంచి దాదాపు 8 మంది క్రీడాకారులు రంజీకి ఆడడం జరిగింది. అట్లాగే తాజాగా ఫస్ట్ ఐపీఎల్ లో స్థానికంగా ఉన్నటువంటి ఒక డ్రైవర్ విజయ్ కుమార్ అనే డ్రైవర్ ఇండియన్ ప్రీమియర్ లీగ్ లో దక్కన్ క్రానికల్ దక్కన్ ఛార్జర్స్ తరఫున ప్రాతినిధ్యం వహించడం జరిగింది. అలాగే ప్రస్తుతం ఆయన రంజీ క్రీడాకారుడుగా కొనసాగుతున్నారు. తాజాగా హరిశంకర్ రెడ్డి అనే యువ క్రీడాకారుడు ఐపీఎల్ చెన్నై సూపర్ కింగ్స్ కు ప్రాతినిధ్యం వహిస్తున్న పరిస్థితి. అలాగే రంజీకి సంబంధించిన మ్యాచ్ల్లో ఆంధ్ర తరఫున సురేష్ కుమార్ తో పాటు ఈ ధ్రువ హనుమంత ఇలాంటి ప్రముఖ క్రీడాకారులు కడప నుంచే కడప ప్రాంతం నుంచే వచ్చారు. వీటన్నిటిని చూస్తే గత 5 ఏళ్లుగా ఈ స్టేడియం లో జరుగుతున్న శిక్షణ కావచ్చు, ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ ముఖ్యంగా కడప క్రికెట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జరుగుతున్న శిక్షణా తరగతులు ఈ ప్రాంతంలో క్రికెటర్లకు చాలా ప్రోత్సాహాన్ని అందిస్తోంది. ఈ పరిస్థితుల్లో మరింత ప్రోత్సాహాన్ని అందించడానికి వీలుగా ముఖ్యమంత్రితో అభివృద్ధికి సంబంధించిన అంశాలపైన ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ చర్చిస్తుంది. దానికి అనుగుణంగానే ముఖ్యమంత్రి కూడా స్పందించి భారీ ఎత్తున నిధులు అందించడం ద్వారా ఈ ప్రాంతంలో ఈ క్రికెట్ స్టేడియాన్ని మరింత అభివృద్ధి చేయడం, జాతీయ స్థాయి ఐపీఎల్ తో పాటు సిసిఎల్ లాంటి మ్యాచ్లు నిర్వహించడం ద్వారా ఈ ప్రాంతంలోని యువతకు క్రీడాకారులకు మరింత ఉత్సాహాన్ని నింపే విధంగా చర్యలు తీసుకుంటే మంచిదన్న అభిప్రాయం వెల్లడవుతోంది. ఈశ్వర్, అవును, మీరు అన్నట్లు క్రీడల పట్ల యువత ఆసక్తి కనబరచాలంటే దానికి తగ్గట్లు శిక్షణా కార్యక్రమాలు అలాగే అభివృద్ధి అనేటువంటిది క్రీడల పట్ల కూడా నిర్వహించాల్సి ఉంటుంది. దీనికి అనుగుణంగా అనేక క్రీడా ప్రాంగణాలు కూడా నిర్మించాల్సి ఉంటుంది. దీనికి అనుగుణంగా కూడా రాష్ట్ర ప్రభుత్వం ఆ దిశగా చర్యలు చేపడుతున్నట్లు కూడా కనిపిస్తోంది. పలువురితో మాట్లాడుతున్నారు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి. వైఎస్ రాజారెడ్డి క్రికెట్ స్టేడియంలో పనిచేసేటువంటి వారందరితో కూడా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతున్నారు, క్రికెట్ ప్లేయర్స్తో మాట్లాడుతున్నారు, క్రీడలకు సంబంధించిన వారితో అందరితో కూడా మాట్లాడుతున్నారు. ప్రత్యేకంగా ఎలాంటి కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు, ప్లేయర్స్తో కూడా మాట్లాడడం జరుగుతుంది, జిల్లాకు సంబంధించినటువంటి ప్లేయర్స్తో కూడా మాట్లాడుతున్నారు. ఇప్పుడు శిక్షణ తీసుకుంటున్నటువంటి వారితో కూడా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రత్యేకంగా మాట్లాడుతున్నారు. కాబట్టి సీఎం షెడ్యూల్ టైట్ అయినప్పటికీ కూడా చాలాసేపు ముఖ్యమంత్రి వైఎస్ రాజారెడ్డి స్టేడియంలోనే గడిపారు, అందరితో ప్రత్యేకంగా మాట్లాడుతున్నారు. క్రీడల పట్ల ఆయనకు ఎంత మక్కువ ఉందో దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు. ఒక యూత్కి అంతా కూడా ఇదొక ఇన్స్పైరింగ్గా భావించాల్సినటువంటి అవసరం ఉంది, క్రీడలకు కూడా వారు ఆసక్తి చూపించాల్సినటువంటి అవసరం ఉంది. ప్రత్యేకంగా అందరితో కూడా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతున్నారు, క్రికెట్ అసోసియేషన్ సంబంధించినటువంటి సభ్యులందరితో కూడా మాట్లాడుతారు ముఖ్యమంత్రి ప్రత్యేకంగా. వారందరినీ పేరు పేరున పలకరిస్తూ మాట్లాడుతున్నటువంటి దృశ్యాలని మనం చూస్తున్నాం, పరిచయం చేస్తున్నారు క్రికెట్ అసోసియేషన్ సంబంధించి వారందరూ కూడా ముఖ్యమంత్రికి. ప్లేయర్స్ కూడా అక్కడే ఉన్నట్టు తెలుస్తుంది, వారితో కూడా ప్రత్యేకంగా మాట్లాడేటువంటి అవకాశం ఉంది. ఫోటో సెషన్ కూడా నిర్వహించారు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి, ఫ్లడ్ లైట్స్ శంకుస్థాపన కూడా చేశారు ముఖ్యమంత్రి. దీంతో డే అండ్ నైట్ మ్యాచెస్ ఆడేందుకు కూడా వైఎస్ రాజారెడ్డి స్టేడియం అనువుగా ఉంటుంది. రాబోయే రోజుల్లో ఐపీఎల్ మ్యాచెస్ కూడా నిర్వహించే స్థాయికి వైఎస్ రాజారెడ్డి స్టేడియం ఎదగాలనేటువంటి అభిప్రాయాన్ని ముఖ్యమంత్రి కూడా ఉన్నట్టు మనకు కనిపిస్తోంది. మరింత సమాచారం మా ప్రతినిధి లక్ష్మీనాథ్ అందిస్తారు. ఈశ్వర్, ఇక్కడ ప్రధానంగా చెప్పుకోవాల్సింది ఇప్పుడున్న ఆంధ్రప్రదేశ్ లో వైజాగ్ లో ఏర్పాటు చేసిన క్రికెట్ స్టేడియం మైదానం అతిపెద్దది. అయితే అంతకంటే మించి అంటే సెంటర్ వికెట్ నుంచి మనం విస్తీర్ణాన్ని లెక్కేస్తే కడపలో ఉన్న స్టేడియం 90 యార్డ్స్ బౌండరీ లైన్ ఉంటుంది. అంటే అభివృద్ధి చేసి తదనుగుణంగా ఫ్లడ్ లైట్లు, 5-స్టార్ హోటల్ అకామిడేషన్ ఇలాంటివి
ఏర్పాటు చేయగలిగితే ఐపీఎల్ సిసిఎల్ లాంటి మ్యాచ్లు నిర్వహించేందుకు పూర్తి స్థాయిలో ఇక్కడ అన్ని అర్హతలు కలిగి ఉన్నాయి. మనం విజువల్స్ లో రోజు డ్రౌన్ విజువల్స్ లో చాలా గ్రీనరీతో పాటు గ్రాస్ హైయెస్ట్ గ్రాస్ సెంటర్ వికెట్ అద్భుతంగా తీర్చిదిద్దిన క్రీడా స్టేడియం ఇది. క్రికెట్ ఇప్పుడున్న ఏసీఆర్ స్టేడియంస్ లో కడప కూడా పిక్యులర్ స్టేడియం అనే చెప్పుకోవచ్చు. ఇక్కడ ఉన్న అన్ని అవకాశాలను ఓచిపట్టుకుని భవిష్యత్తులో మరింత ఫ్లడ్ లైట్లు ఏర్పాటు కానీ ఫైవ్ స్టార్ అకామిడేషన్ కానీ ఇక్కడ సౌకర్యాలను కల్పించగలిగితే ఐపీఎల్ మ్యాచ్లు పూర్తి స్థాయిలో నిర్వహించేందుకు అవకాశం ఉంటుంది. ఇప్పుడు ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ తో పాటు కడప క్రికెట్ అసోసియేషన్ సంబంధించిన సభ్యులతో మాట్లాడడం, పేరు పేరున పలకరించడం, ఈ ప్రాంతంలోని అసోసియేషన్ కు పూర్తిగా ఒక ఉత్సాహాన్ని నింపిందనే చెప్పవచ్చు. ప్రస్తుతం కడప క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షుడు భరత్ రెడ్డి ముఖ్యమంత్రికి శాలువతో సన్మానించారు. ఆయన స్థానికంగా ఉన్నటువంటి ముఖ్య రాజకీయ నేతల్లో ఒకరు. ఆయన గత కొంతకాలంగా కడప క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షుడిగా కొనసాగుతున్న నేపథ్యంలో ఈ స్టేడియం అభివృద్ధి విషయంలో ప్రత్యేకంగా చొరవ చూపారు. ఫ్లడ్ లైట్ల ఏర్పాటు విషయంలో కూడా ఆయన చొరవ తీసుకోవడంతోనే నిధులు మంజూరయ్యాయి. ఇప్పుడు క్రికెట్ అసోసియేషన్ సంబంధించిన ఫ్యామిలీ మెంబర్స్ తో కూడా ముఖ్యమంత్రి మాట్లాడుతున్నారు. గత వారం రోజులుగా ఈ ప్రాంతంలో నిరంతరాయంగా కొనసాగుతున్న పనుల కారణంగానే ప్రస్తుతం స్టేడియం అత్యద్భుతంగా తీర్చిదిద్దడం వెనుకున్న ఇక్కడ ఉన్నటువంటి ఉద్యోగులు వీరిని కూడా ముఖ్యమంత్రి కలుస్తున్నారు. వారి కుటుంబ సభ్యులతో కూడా ముఖ్యమంత్రి మాట్లాడుతున్నారు. మరో విషయం, రెండు రోజుల పర్యటనలో భాగం ముఖ్యమంత్రి చాలా టైట్ షెడ్యూల్లో పాల్గొన్న నేపథ్యంలో చివరిగా ఇవాళ పర్యటన ఈ స్టేడియం కార్యక్రమంతో ముగుస్తుంది. చివరిలో ఆహ్లాదంగా ఆనందంగా ఉత్తేజంగా ముఖ్యమంత్రి మరి కాసేపట్లో క్రికెట్ స్వయంగా ఆడబోతున్న విజువల్స్ మనం చూడొచ్చు. ముఖ్యమంత్రిని క్రికెట్ ఆడేందుకు క్రికెట్ సంఘం ప్రతినిధులు ఆయన ఆహ్వానించారు. ఆయన నవ్వుతూ అంగీకారాన్ని తెలిపినట్టు తెలుస్తుంది. ఇందుకోసం ఏర్పాట్లు కూడా పూర్తయ్యాయి. కాసేపట్లో ముఖ్యమంత్రి స్వయంగా క్రికెట్ ఆడే విజువల్స్ మనం కాసేపట్లో చూడొచ్చు. ఇందుకు సంబంధించి అండర్24 శిక్షణకు సంబంధించిన క్రీడాకారులు కూడా గ్రౌండ్ లో ఇప్పటికీ చేరుకున్నారు. ఈశ్వర్ ఎస్ లక్ష్మీనాథ్, మీరు అన్నట్లు గతంలో రాజశేఖర రెడ్డి కూడా ఇక్కడ బ్యాట్ పట్టారు. ఇప్పుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి కూడా వారి అభ్యర్థన మేరకు కాసేపు క్రికెట్ ఆడేటువంటి అవకాశాలు ఉన్నట్లు కూడా మీరు చెప్తున్న దాన్ని బట్టి తెలుస్తోంది. కడప వైఎస్ రాజారెడ్డి ఏసీఏ క్రికెట్ స్టేడియంలో అభివృద్ధి పనులకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి శంకుస్థాపన చేశారు. తన తండ్రి రాజారెడ్డి జ్ఞాపకార్థం 50 లక్షల రూపాయలతో నాటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి 2007లో స్టేడియం నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో 10 కోట్లతో స్టేడియం 2010లో నిర్మాణం పూర్తయింది. ఇప్పటికే ఇక్కడ క్రికెట్ క్రీడాకారులకు శిక్షణతో పాటు రంజీ క్రికెట్ మ్యాచ్లు నిర్వహిస్తున్నారు. భవిష్యత్తులో డే నైట్ మ్యాచ్ల నిర్వహణ కోసం ఫ్లడ్ లైటింగ్ ఏర్పాటుకు బీసీసీఐ నిర్ణయించింది. 4 కోట్ల వ్యయంతో ఫ్లడ్ లైట్స్ ఏర్పాటుకు సీఎం వైఎస్ జగన్ ఇవాళ శంకుస్థాపన చేశారు. వైఎస్ రాజారెడ్డి క్రికెట్ స్టేడియంలో అభివృద్ధి పనులకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి శంకుస్థాపన చేశారు. తన తండ్రి రాజారెడ్డి జ్ఞాపకార్థం 50 లక్షల రూపాయలతో నాటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి 2007లో స్టేడియం నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో 10 కోట్లతో స్టేడియం 2010లో నిర్మాణం పూర్తయింది. ఇప్పటికీ ఇక్కడ క్రికెట్ క్రీడాకారులకు శిక్షణతో పాటు రంజీ క్రికెట్ మ్యాచ్లు నిర్వహిస్తున్నారు. భవిష్యత్తులో డే నైట్ మ్యాచ్ల నిర్వహణ కోసం ఫ్లడ్ లైటింగ్ ఏర్పాటుకు బీసీసీఐ నిర్ణయించింది. 4 కోట్ల వ్యయంతో ఫ్లడ్ లైట్స్ ఏర్పాటుకు సీఎం వైఎస్ జగన్ ఇవాళ శంకుస్థాపన చేశారు. లక్ష్మీనాథ్ చెప్పండి. ఈశ్వర్, ప్రధానంగా అంటే మనం కడప క్రికెట్ అసోసియేషన్ గురించి మాట్లాడితే గతంలో 1988లోనే ఇక్కడ ప్రధాన క్రికెట్ మున్సిపల్ స్టేడియంలో శిక్షణా తరగతులతో పాటు శిక్షణా కార్యక్రమాలు నిర్వహించేవాళ్ళు. 1990లో జరిగిన ఒక ఫ్రెండ్లీ మ్యాచ్ లో సచిన్ టెండూల్కర్ అప్పట్లో ఇక్కడ
క్రీడాకారులుగా పాల్గొన్నం. అప్పటి నుంచి కూడా కడప ప్రాంతంలో ముఖ్యంగా క్రికెట్ అభివృద్ధి విషయంలో చాలా విశిష్టమైన కృషి జరిగిందనే చెప్పాలి. ఇందులో భాగంగానే అప్పట్లో 2007లో రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి కడప శివారులోని రిమ్స్ ప్రాంతంలో ఉన్న విశాలమైన ప్రాంతం 14 ఎకరాల స్థలంలో అప్పట్లో తన తండ్రి జ్ఞాపకార్థం 50 లక్షల రూపాయల స్వయంగా తన సొంత నిధులతో వెచ్చించి వైఎస్ రాజారెడ్డి క్రికెట్ స్టేడియాన్ని ఏర్పాటుకు శంకుస్థాపన చేయడం జరిగింది. ఆయన అభ్యర్థన మేరకు అప్పటికి బోర్డ్ ఆఫ్ క్రికెట్ కంట్రోల్ స్పందించి 10 కోట్లను ఖర్చు చేసి 3 ఏళ్లలో ఇటువంటి అద్భుతమైన క్రికెట్ స్టేడియాన్ని నిర్మించడం జరిగింది. అయితే స్టేడియం నిర్మాణం ఒక అయితే స్టేడియం నిర్వహణ అనేది పెద్ద ప్రక్రియ అని చెప్పాలి. నిరంతరం ఇక్కడ మైదానాన్ని నిర్వహించడంతో పాటు ఇక్కడ స్థానికంగా ఉన్న క్రీడాకారులను ప్రోత్సహించే విధంగా కార్యక్రమాలు నిర్వహించడంతో పాటు క్రికెట్ శిక్షణా తరగతులను ఏర్పాటు చేయడం కూడా ఇక్కడ నిరంతరం కొనసాగుతుండాలి. ముఖ్యంగా బాయ్స్ గర్ల్స్ సంబంధించి 14, 16, 19 మ్యాచ్లు నిర్వహించడంతో పాటు రాష్ట్ర స్థాయిలో రంజీ స్థాయిలో మ్యాచ్ల నిర్వహణ కూడా ఇక్కడ నిరంతరం కొనసాగుతుంటుంది. ఇక్కడ కడప క్రికెట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఇక్కడ స్థానికంగానే కాకుండా శివారులోని కేఎస్ఆర్ఎం ఇంజనీరింగ్ కాలేజ్ మైదానంలో కూడా 2 క్రికెట్ గ్రౌండ్స్ ని ఏర్పాటు చేశారు. ఆయా ప్రాంతాల్లో కూడా శిక్షణా తరగతులు సౌత్ జోన్ లీగ్స్ కూడా నిర్వహించడం నిరంతరంగా నిర్వహించడం ద్వారా ఇటీవల కాలంలో శిక్షణ కోసం గ్రామీణ ప్రాంతాల నుంచి వచ్చే క్రీడాకారుల సంఖ్య కూడా ఎక్కువైందనే చెప్పాలి. స్థానికంగా ఉన్నటువంటి క్రికెట్ పైన ఉత్సాహంతో కావచ్చు ఇటీవల ఉన్న ఐపీఎల్ కున్న క్రేజ్ నేపథ్యంలో యువత క్రీడల వైపు ముఖ్యంగా క్రికెట్ వైపు ఆకర్షిస్తున్న నేపథ్యంలో ఇలాంటి ప్రాంతం రాయలసీమ ప్రాంతానికి సెంటర్ పాయింట్ గా ఉన్నటువంటి కడపలో స్టేడియాన్ని మరింత అభివృద్ధి చేయడం ద్వారా ఈ ప్రాంతంలో సౌకర్యాలు కల్పించడంతో పాటు జాతీయ స్థాయి మ్యాచ్లు నిర్వహించడం ద్వారా మరింత యువ క్రీడాకారులను వెలికితీసే అవకాశంతో పాటు వారిని ప్రోత్సహించే అవకాశం ఉన్నట్లు ఉన్న పరిస్థితుల్లో ఈ స్టేడియాన్ని అభివృద్ధి చేసేందుకు ఈ ప్రాంతంలోని నాయకులు కావచ్చు స్థానికంగా ఉన్నటువంటి జిల్లా అసోసియేషన్ సభ్యులు దీనిపైన ప్రత్యేకంగా కృషి చేశారు. ఈయన వీరికి అనుగుణంగానే ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ కూడా స్పందించడం వీరిని ప్రోత్సహిస్తూ అవసరమైన నిధులు కేటాయించడం ద్వారా ఈ ప్రాంతంలో క్రికెట్ అభివృద్ధికి కూడా కృషి చేశారని చెప్పుకోవచ్చు. మరి ఇప్పటి వరకు ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ సభ్యులతో పాటు కడప క్రికెట్ అసోసియేషన్ సభ్యులతో ముఖ్యమంత్రి మాట్లాడడం జరిగింది. స్థానికంగా ఉన్న పరిస్థితులు క్రీడలు ఎలా ఉన్నాయి యువ క్రీడాకారులు రంజీకి ఐపీఎల్ కు ప్రాతినిధ్యం వహించిన క్రీడాకారులతో కూడా ముఖ్యమంత్రి మాట్లాడడం జరిగింది. భవిష్యత్తులో ఎలాంటి కార్యక్రమాలు చేపడతాయి ఈ ప్రాంతంలో క్రికెట్ అభివృద్ధికి ఎలాంటి చర్యలు తీసుకోవచ్చన్న అంశాలపై ముఖ్యమంత్రి మాట్లాడారు. ఈశ్వర్ ఇప్పుడు ప్రస్తుతం ముఖ్యమంత్రి క్రికెట్ ఆడేందుకు సిద్ధమయ్యారు తదనుగుణంగా ముఖ్యమంత్రి మైదానం వైపు వెళ్తున్నారు. ఎంపీ అవినాష్ రెడ్డి బౌలింగ్ వేసేందుకు సిద్ధమవుతున్నారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అన్నాదమ్ముల మధ్య పోరు క్రికెట్ పోరు కొనసాగబోతుందని చెప్పాలి. ముఖ్యంగా కడప ఎంపీగా ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి అవినాష్ రెడ్డి బౌలింగ్ అండ్ వైపు వెళ్తున్నారు. ముఖ్యమంత్రి బ్యాటింగ్ వైపు సిద్ధమవుతున్నారు. బ్యాట్ క్యాప్ తీసుకున్నారు బ్యాటింగ్ ఆడేందుకు సిద్ధమవుతున్నారు ముఖ్యమంత్రి. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి స్వయాన బ్యాట్ పట్టుకుని మరి కాసేపట్లో బ్యాటింగ్ ఆడబోతున్నారు. బౌలింగ్ ఎండ్ వైపు మనకు అందుతున్న సమాచారం ప్రకారం కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి బౌలింగ్ ఎండ్ వైపు ఉన్నట్టు తెలుస్తోంది. మనకు ఫ్రేమ్లో కనిపించట్లేదు కానీ బౌలింగ్ ఎండ్ వద్ద అవినాష్ రెడ్డి బౌలింగ్లో ఉన్నట్టు తెలుస్తోంది. అండ్ బ్యాటింగ్ ఎండ్ వైపు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఉన్నారు. ఎంత ఉత్సాహభరితంగా హీస్ రెడీ టు ప్లే. చాలా ఆహ్లాదకరమైన వాతావరణంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఉన్నారు. అందరూ కూడా ఎంతో ఉత్సాహభరితంగా చూస్తున్నారు ముఖ్యమంత్రిని ఎప్పుడు బ్యాట్ పట్టుకొని చూడడం అనేటువంటిది. ఇట్ వాజ్ ఎగ్జైటింగ్ అండ్ ఇంట్రెస్టింగ్ చూడొచ్చు. ఇట్ వాజ్ ఐ ఫీస్ట్ కడపలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పర్యటన
ఒక ఎగ్జైటింగ్ ఎండ్తో ముగింపు పలకబోతున్నారు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి. స్వయానా గ్లౌజెస్ వేసుకుంటున్నారు, బ్యాట్ పట్టుకున్నారు, అండ్ మరి కాసేపట్లో బౌలింగ్ ఎండ్ వైపు నుంచి బాల్ దూసుకురానుంది. ముఖ్యమంత్రి ఈజ్ రెడీ టు ఫేస్ ది బాల్. అందరూ కూడా ఎంతో ఉత్సాహంగా చూస్తున్నారు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి బ్యాట్ పట్టుకోవడం. సార్ ఫేస్ రాదు, కొద్ది సైడ్ రమ్మన్న రమ్మన్న. సార్ సార్ ఒక్కసారి రామ్ రామ్ వెనక్కి జరగమ్మా, కొంచెం వెనక్కి జరుగు రామ్. మీరు కొంచెం సైడ్ వచ్చేసాయన్న, సైడ్ వచ్చేయ అట్లా సైడ్ సైడ్ రండి. సతీష్ రమణ 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 క్యాప్ రమణ. రమణ కెమెరా కెమెరా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి స్వయాన బ్యాట్ పట్టి అందరిని ఉత్సాహపరిచారు. చాలా చక్కగా బ్యాటింగ్ చేయడం జరిగింది. వైఎస్ రాజారెడ్డి ఏసీ క్రికెట్ స్టేడియంలో పలు అభివృద్ధి పనులకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ శంకుస్థాపన చేశారు. తన తండ్రి రాజారెడ్డి జ్ఞాపకార్థం 50 లక్షల రూపాయలతో నాటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి 2007లో స్టేడియం నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో 10 కోట్లతో స్టేడియం 2010లో నిర్మాణం పూర్తయింది. ఇప్పటికే ఇక్కడ క్రీడాకారులకు శిక్షణతో పాటు రంజీ క్రికెట్ మ్యాచ్లు కూడా నిర్వహిస్తున్నారు. భవిష్యత్తులో డే నైట్ మ్యాచ్ల నిర్వహణ కోసం ఫ్లడ్ లైటింగ్ ఏర్పాటుకు బీసీసీఐ నిర్ణయించింది. దాదాపు 4 కోట్ల ఖర్చుతో ఫ్లడ్ లైట్స్ ఏర్పాటుకు సీఎం వైఎస్ జగన్ కాసేపటి క్రితమే శంకుస్థాపన చేశారు. లక్ష్మీనాథ్ చెప్పండి. ఇక్కడ మరింత సంతోషం, క్రీడాకారుల్లో మరింత ఉత్సాహం కలిగే విధంగా ముఖ్యమంత్రి క్రికెట్ ఆడడం. సాధారణంగా ఎవరైనా రాజకీయ నాయకులు మామూలుగా ఫార్మాలిటీ క్రికెట్ ఆడతారు, అయితే ఇక్కడ ముఖ్యమంత్రి రంజీ ప్లేయర్ తో బౌలింగ్ వేయమని చెప్పి అదే పనిగా తానే మామూలు యథావిధిగా తన బౌలింగ్ స్టైల్లో వేయాలని చెప్పి ప్రోత్సహిస్తూ దాన్ని ఎదుర్కొనే ప్రయత్నం చేశారు. అందరి ఇక్కడ ఉన్న రంజీ ట్రైనింగ్ శిక్షణలో ఉన్నటువంటి 24 క్రీడాకారుల్లో ఉత్సాహాన్ని నింపారు. గతంలో రంజీ ఆంధ్ర ప్రాతినిధ్యం వహించిన వేణుగోపాల్ కు బాల్ ను సిగ్నేచర్ చేసి ఇవ్వడంతో పాటు స్థానికంగా ఉన్న రంజీ టీమ్ కు సంబంధించిన బ్యాట్ పై తాను ఆడిన బ్యాట్ పై సైన్ చేసి వారికి గిఫ్ట్ గా ఇవ్వడం, ఇవన్నీ చూస్తే క్రీడల్లో తనకున్న ఆసక్తితో పాటు ఉత్సాహాన్ని ముఖ్యమంత్రి వ్యక్తపరిచారు. మొదటిసారి చాలా దాదాపు 30 ఏళ్ల తర్వాత ముఖ్యమంత్రి తొలిసారి ముఖ్యమంత్రి హోదాలో క్రికెట్ ఆడడం ఈ ప్రాంతంలో ఉత్సాహాన్ని నింపింది. ఈ ప్రాంత యువ క్రీడాకారులతో పాటు క్రికెట్ క్రీడాకారుల్లో ఎంతో ఉత్సాహాన్ని నింపిందని చెప్పవచ్చు ఈశ్వర్. ఓకే లక్ష్మీనాథ్. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి స్వయాన క్రికెట్ ఆడి అందరిలోనూ ఉత్సాహం నింపారు. చాలా చక్కగా బ్యాటింగ్ చేశారు. రంజీ ప్లేయర్ చేత బౌలింగ్ వేయించుకొని
తన యాజ్ యూజువల్ స్టైల్లో బౌలింగ్ వేయమని చెప్పి కూడా ముఖ్యమంత్రి వైఎస్ జగన్ చాలా చక్కగా బ్యాటింగ్ చేయడం జరిగింది. అందరిలో కూడా ఉత్సాహాన్ని నింపారు. ఇవాళ వైఎస్ రాజారెడ్డి ఏసీ క్రికెట్ స్టేడియంలో అభివృద్ధి కార్యక్రమాలకి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి శంకుస్థాపన చేశారు. మరింత సమాచారం ఒక స్పాండెంట్ శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్ చెప్పండి. సిద్ధు, ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కడప వాసులకు, కడప క్రీడాకారులకు ఒక ఉత్సాహభరితమైనటువంటి క్షణాలను అందించారు. ఇప్పుడే రాజారెడ్డి క్రికెట్ స్టేడియంలో ఆయన బ్యాట్ పట్టి ఏదైతే ఒక కసేపు వాళ్ళందరినీ కూడా ఉత్సాహపరిచినటువంటి పరిస్థితి అయితే ఉంది. ముఖ్యంగా ఏదైతే రాజారెడ్డి క్రికెట్ స్టేడియానికి సంబంధించి గతంలో కడపలో ఒక మంచి స్టేడియం కావాలి అని చెప్పేసి వైఎస్ రాజశేఖర రెడ్డి తలిచారు. అప్పట్లోనే ప్రభుత్వం వైపు నుంచి భూమి ఇవ్వడంతో పాటు దాదాపు 50 లక్షల రూపాయల విరాళం కూడా వైఎస్ రాజారెడ్డి పేరు మీద విరాళం కూడా ఇచ్చినటువంటి పరిస్థితి ఉంది. ఆయన పేరు మీదనే ఇప్పుడు వైఎస్ రాజశేఖర రెడ్డి వాళ్ళు ఇచ్చినటువంటి విరాళం పేరు మీద ఇప్పుడు ఆ స్టేడియం నడుస్తున్న పరిస్థితి. ఎన్నో రంజీ మ్యాచ్లు కానీ చాలా కీలకమైనటువంటి మ్యాచ్లు కూడా కడపలో జరిగాయి. ఇప్పుడు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎక్కడైతే బ్యాట్ పెట్టారో అదే పిచ్ మీద చాలా మ్యాచ్ కూడా జరిగినటువంటి పరిస్థితి అయితే ఉంది. నేషనల్ లెవెల్లో క్రీడాకారులు చాలా మంది ఇక్కడికి వచ్చి ఆడినటువంటి పరిస్థితి. సో దాన్ని మరింతగా డెవలప్ చేసేందుకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఈ రోజు అక్కడ ఏదైతే ఫ్లడ్ లైట్లు ఓపెన్ చేసేటువంటి కార్యక్రమం శంకుస్థాపన చేశారు. దానికి సంబంధించి అంతేకాకుండా రాజారెడ్డి, రాజశేఖర రెడ్డి ఇద్దరి విగ్రహాలను కూడా అక్కడ అన్వీల్ చేసినటువంటి పరిస్థితి అయితే స్పష్టంగా కనిపిస్తుంది. సో క్రీడాభివృద్ధికి పూర్తి స్థాయిలో మామూలుగానే కడప జిల్లా కానీ మొత్తం కూడా క్రీడల విషయంలో చాలా కీలకంగా ఉంటుంది. అదేవిధంగా ఈ క్రీడాభివృద్ధికి అటు వైఎస్ రాజశేఖర రెడ్డి కృషి చేస్తే ఇప్పుడు ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి కూడా పూర్తి స్థాయిలో తన వైపు నుంచి కూడా కృషి చేస్తున్న పరిస్థితి అయితే స్పష్టంగా కనిపిస్తుంది. సో మొత్తం మీద ఈ రోజు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇటు బద్వేలు, కడప నగరాల్లో పూర్తి స్థాయిలో పర్యటన చేశారు. బద్వేలులో అనేక అభివృద్ధి కార్యక్రమాలన్నిటికీ కూడా దీనికి సంబంధించినటువంటి శంకుస్థాపన చేసిన పరిస్థితి ఉంది. బద్వేలు దశ మార్చేటువంటి 500 కోట్ల రూపాయలతో అభివృద్ధి కార్యక్రమాలను చేపట్టడంతో పాటు మనం కీలకంగా గమనించినట్లయితే అనుకోని విధంగా ఏదైతే బద్వేలులో పూర్తి స్థాయిలో 600 కోట్లతో కుందు నది నుంచి ఏదైతే బద్వేలు ప్రాంతాన్ని, బ్రహ్మణ సాగర్ కి వాటర్ ని లిఫ్ట్ చేసేటువంటి ఒక స్కీమ్ ని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రకటించడం జరిగింది. అంటే స్టెబిలైజేషన్, ఏదైతే బద్వేలు ప్రాంతంలో ఉన్న పంటలన్నిటికీ కూడా సాగునీరు అందాలి అని అంటే పూర్తి స్థాయిలో బ్రహ్మంగారి మఠం సంబంధించినటువంటి బ్రహ్మణ సాగర్ రిజర్వాయర్ పూర్తి స్థాయిలో నిండాలి కాబట్టి దానికోసం చెప్పి నీళ్లన్నీ కూడా ఇవ్వాలని ఒక కీలకమైనటువంటి ప్రకటన ఈ రోజు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి బద్వేలులో చేసినటువంటి పరిస్థితి అయితే ఉంది. బద్వేలు వాసులందరూ కూడా చాలా ఆనందంగా ఉన్నారు. ఎందుకంటే అన్ని విధాలా కూడా ఇటు బద్వేలు టౌన్ ని, పౌర్ణమల్ల టౌన్ ని, అదేవిధంగా మిగతా ఏదైతే విద్యుత్ సబ్స్టేషన్లు కానీ ఒక ఇండస్ట్రియల్ పార్కు కు సంబంధించి కానీ ఇవన్నీ ఏ విధంగా డెవలప్ చేయాలో అన్నింటినీ కూడా పూర్తి స్థాయిలో ఆయన ప్రకటించినటువంటి పరిస్థితి అక్కడ స్పష్టంగా కనిపిస్తుంది. ఓకే శ్రీనివాస్. అటువైపు వద్దు సార్ I love you.